ప్రాణదీపం. సూర్యాస్తమయం అయింది. వెలుగురేఖలు అంతరించాయి. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఒక సాధువు ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేతిలో ఒక దీపం ఉంటుంది. అది గాలికి అప్పుడప్పుడు అటు ఇటు కదులుతోంది. ఆ దారిన పోతున్న యువకుడు సాధువును ఇలా ప్రశ్నించాడు, స్వామి, మీరు పట్టుకున్న దీపంలో వెలుగు ఎక్కడించి వస్తుందో చెప్పండి. సాధువు సమాధానం చెప్పకుండా నిర్వికారంగా తన దారిన తాను పోతున్నాడు. యువకుడు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. ఇంతలో గాలి విసురుగా వచ్చింది. సాధువు చేతిలోని దీపం టపటపా కొట్టుకొని పుటుక్కున ఆరిపోయింది. సాధువు, నాయనా, ఈ దీపం వెలుగు ఇప్పుడు ఎక్కడకు వెళ్ళిందో చెప్పగలవా? అది నువ్వు చెప్పగలిగితే వెలుగు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో చెప్పగలుగుతా అని సమాధానమిచ్చాడు. దోసపాదు పెద్ద ఆకులతో పూలతో పిందెలతో ఎదుగుతుంది. ఒక పిందె ఆనతి కాలంలోనే కాయగా మారుతుంది. మరికొంత కాలంలోనే దోసపండు సిద్ధమవుతుంది. దోసపండును ఎవరూ తుంచనక్కర్లేదు. చెట్టు నుంచి అదే ఊడిపోతుంది. ఈ క్రమం అంతా అత్యంత సహజంగా జరుగుతుంది. మానవుడికి మరణం అలా సిద్ధించాలని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. కాలం ప్రాణులను పక్వం చేస్తూ ఉంటుంది. కాలమే ప్రజలను సంహరిస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోయేటప్పుడు సైతం కాలం మేలుకునే ఉంటుంది. కాలమహిమను ఎవరూ అతిక్రమించలేరు. తెలుగులో కాలం చేయడం ఒక జాతీయం. అర్థం మరణించడం. కాలాన్ని ఎవరూ దాటిపోలేరు కాబట్టి మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు. జీవన పోరాటంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో ఆ దేవుడికే తెలియాలి. ఆరాటమే తప్ప పోరాటం ప్రయత్నం అసలు చేయని బలహీనులు, ఎంతో కాలం పోరాటం చేసి అలసిపోయిన బలవంతులు అందరూ కాలం చేయవలసిందే. చివరి క్షణాల్లోనైనా భగవంతుడు గుర్తుకు వస్తే అదృష్టవంతులే. బలం కొంచెం కూడా లేదు, అవయవాలు పనిచేయడం లేదు, ప్రాణాలు ఉంటాయా ఊడతాయా అన్నట్లుంది. శరీరం పూర్తిగా అలసిపోయింది. ఇప్పుడు నా మనసుండా దేవుడక్కడే నిండి ఉన్నాడు. ఈ దీనుడిపై దయ చూపాలి. రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక అని గజేంద్రుడిలా ఈ జగద్రక్షకుణ్ణి ప్రార్థించి మోక్షం పొందవచ్చు. ఈ జగద్రక్షకుడు ఎవరో, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహకు అందవు. అయినా పర్వాలేదు, సర్వేశ్వరుడు భక్తరక్షకుడు. ఏం జరిగినా ఆయనే దిక్కు నాకు అనే భావన కలిగితే చాలు, వాళ్ళు అదృష్టవంతులే. ఇక మరణ భయం ఉండదు. హరినామస్మరణ తప్పక ముక్తినిస్తుంది. పూర్వం కంఠాంగుడు అనే రాజు దేవతలను, నా ఆయువు ఎంత అని అడిగాడు. నీ ఆయుష్ ఇంకా ఒక ముహూర్త కాలం మాత్రమే అన్నారు దేవతలు. వెంటనే రాజు తన సంపదను దానం చేసి వైరాగ్యంతో శ్రీహరిని మనసులో నిలుపుకొని ముక్తిని పొందాడు. ప్రాణం ఒక దీపం. అది ఎప్పటికైనా ఆరిపోక తప్పదు. ఈ సంగతి మనసులో స్థిరంగా ఉంటే లోకంలో ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉండవు. ఈ ఆరిన దీపం పోయి పరమేశ్వరుడి పాదాల దగ్గర వెలుగునిస్తుంది. తెలుగు భాగవతం 12వ స్కందంలో వెలిగందల నారయ మహాకవీంద్రుడు సుఖయోగితో చెప్పించిన మాటలు సర్వ మానవాళికి సర్వకాలాలకు పనికి వచ్చే రతనాల మూటలు. ఓ రాజా, మరణిస్తానేమో అనే భయాన్ని మనసులో నుంచి వదిలిపెట్టు. పుట్టుకు కల మానవ జాతికి చావు తప్పదు. కాబట్టి హరిని నిత్యము స్మరిస్తూ ఉండు. ఇక మళ్ళీ భూమిపై జన్మ అంటూ నీకుండదు. వైకుంఠంలో సుఖంగా ఉంటావు.